టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ప్రస్తుతం సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడంటే అది ధోని రోహిత్ శర్మ వల్లేనని గంభీర్ అన్నాడు. ఐపీఎల్లో సక్సెస్ కాలేని కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో సారథిగా సక్సెస్ అవుతున్నాడంటే దానికి ధోని రోహిత్ శర్మే కారణమని, ఓసారి వీరిద్దరూ లేకుండా కోహ్లీని కెప్టెన్ గా పరీక్షిస్తే అప్పుడు అతని సత్తా బయటపడుతుందని గంభీర్ విమర్శించాడు. ఐపీఎల్లో ధోని రోహిత్లు సక్సెస్ఫుల్ కెప్టెన్లుగా నిరూపించుకున్నారు, కానీ బెంగళూరు తరపున కోహ్లీ ఏం సాధించలేకపోయాడు. ఈ లీగ్లో కెప్టెన్ గా అతను ఎలాంటి ఫలితాలు సాధించాడో పరిశీలిస్తే వారిద్దరి అండా కోహ్లీకి ఎంత అవసరమో తెలుస్తుంది అని గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే గంభీర్ వ్యాఖ్యలు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాయి. పరిమిత ఓవర్ల క్రికెట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుని అతను ఈ వ్యాఖ్యలు చేశాడని అర్థమవుతుంది. ఎందుకంటే టెస్టుల్లో ధోని రోహిత్ లేకుండా గత కొంతకాలంగా కోహ్లీ సారథ్యంలో స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అద్భుతమైన విజయాలను సాధించింది టీమిండియా. అంతేందుకు, ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ ను గెలిచి అత్యధిక టెస్టు మ్యాచ్లను గెలిపించిన భారత సారథిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. మరి అలాంటప్పుడు కేవలం ధోని రోహిత్ కారణంగానే కోహ్లీ కెప్టెన్ గా సక్సెస్ అవుతున్నాడు అనడంలో అర్థం లేదు. గంభీర్ అన్నట్టు ఐపీఎల్లో కోహ్లీ తన జట్టును ఒక్కసారిగా విజేతగా నిలపలేకపోయాడు. అయితే దానికి కోహ్లీ కెప్టెన్సీ ఒక్కటే కారణం కాదు. ఈ విషయాలను గంభీర్ మరిచిపోయినట్లున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.